ఎపిసోడ్ 18 ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. భగత్ పై రివెంజ్ తీసుకోవడానికి హాంటెడ్ హౌస్ కొచ్చిన నిత్య ఫ్రెండ్స్ ని భగత్ లోపలికి తీసుకుపోయాడు. వాళ్ళు ఆ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అక్కడున్న సెటప్ ని చూసి భయంతో లోపలికి కూడా వెళ్లకుండా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి తెలియకుండానే అందరికీ ఒక్క క్షణం వణుకు పుట్టినట్టు అనిపించింది. ఆ పొడవాటి చీకటి కారిడార్లో ఎన్నో కళ్ళు తమనే చూస్తున్న ఒక ఫీలింగ్. కారిడార్కి చివర ఒక పెద్ద స్టేర్ కేజ్. మాయాజాలంలాక ఎన్నో టర్న్స్, కార్నర్స్. పైన సీలింగ్ మొత్తం ఎవరో కాల్చినట్లుగా మసితో నల్లగా కనిపిస్తుంది. ఎటు చూసినా గోడల మీద ఉన్న స్క్రాచ్ మార్క్స్ చూపును వదలట్లేదు. సినిమాలో ఎటువైపుకి చూసినా ఒకేసారి అన్ని చోట్ల కనిపించే దెయ్యాలలాగా పగిలిపోయిన గోడలు, లోపల నుండి ఏదో వాసన. ఈ థీమ్ని చూడగానే వాళ్ల కాన్ఫిడెన్స్ సగం చచ్చిపోయింది. అందరూ షాక్ అయ్యి కార్తీక్ వైపుకి కోపంగా చూశారు. మిర్రర్ ఎక్కడా? పెద్ద రూము, పక్కనే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయన్నావు కదా, ఈ కారిడార్ ఏంటి అని ఒకరంటే, అవును నువ్వు చెప్పినట్టు అసలే లేదు అని మరొకరన్నారు. డెడ్ బాడీ పెట్టే కాఫీన్ ఉంటుందని చెప్పావు కదా, దాన్ని ఓపెన్ చేయాలని నైట్ అంతా నేను వర్కౌట్ చేశాను, తీరా చూస్తే నువ్వంతా అబద్ధం చెప్పావని తెలుస్తోంది అని అందరూ కార్తీక్ ని క్వశ్చన్ చేశారు. కార్తీక్ కి ఏం చేయాలో అర్థంకాక భగత్ వైపుకి బాధగా చూశాడు. మీరు గ్రేవ్యార్డ్ కపుల్ థీమ్ గురించి మాట్లాడుతున్నారనుకుంటా, కాని మీరు చూస్తుంది మిడ్ నైట్ మోడో థీమ్. ఇక్కడ ఎప్పటికప్పుడు థీమ్స్ మారిపోతూ ఉంటాయి. లోపల ఎలాంటి పిక్చర్స్, వీడియోస్ లాంటివి తీయకూడదు. రూల్స్ ని వయోలేట్ చేస్తే వాటి కాన్సిక్వెన్సెస్ ను కూడా పర్సనల్ గా ఎదుర్కోవాల్సింటుంది. ఈ సెట్ లో ఎక్కడో ఒక చోట ఎగ్జిట్ ఉంటుంది, దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. టైం లిమిట్ 20 నిమిషాలు మాత్రమే. ఒకవేళ మీకు మధ్యలోనే క్విట్ అవ్వాలని ఉంటే, లేదా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే కెమెరా దగ్గరకొచ్చి అరిస్తే చాలు, నేనొచ్చేస్తాను అని భగత్ మళ్లీ మళ్లీ ఇన్స్ట్రక్ట్ చేశాడు. అందరూ అలాగే అన్నట్టుగా తల ఊపుతూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పి నవ్వుతూ భగత్ అక్కడి నుండి రిటర్న్ అయ్యాడు. థీమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే వెనక నుండి తలుపు లాక్ అయిపోయింది. ఒకేసారి ఆ ప్లేస్ మొత్తం చీకటిగా అవడంతో అందరూ ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. కార్తీక్, నువ్వు లాస్ట్ టైం వచ్చావు కదా, మనమిప్పుడేం చేస్తే బాగుంటుందో చెప్పు అని మంజులాడగానే, ఎంత తొందరగా వీలైతే అంత ఫాస్ట్గా ఎగ్జిట్ ను వెతికి బయటికి ఎస్కేప్ అవ్వడమే బెస్ట్ చాయిస్ అని కార్తీక్ వివరించాడు. మరోవైపు వెళ్లను థర్డ్ ఫ్లోర్లో లాక్ చేశాక భగత్ ప్రాప్స్ రూమ్కి వెళ్లి ఏదో మాట్లాడాలని గీతుని కూడా అక్కడికి పిలిచాడు. 5 నిమిషాలకి, బాస్ ఏంటింత హరి, విజిటర్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళింది కదా, నేను ఇప్పోతన్నే వెళ్లాలా అని అడిగింది. తను ఎర్రటి పెళ్లి చీరలో జుట్టు విరబోసుకుని మార్టీషియన్ మేకప్తో గ్రేవ్యార్డ్ కపుల్ థీమ్ సెట్టింగ్ ప్రకారం రెడీ అయింది. నేను థర్డ్ ఫ్లోర్లో కొత్త థీమ్ను సెటప్ చేశాను, దాని పేరు మిడ్ నైట్ మోడో. ఈ కొత్త థీమ్ను టెస్ట్ చేయడానికి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ బెస్ట్ అనిపించి నేను వాళ్ళని థర్డ్ ఫ్లోర్కి పంపించాను అని ఏదో తొందరలో ఉన్నట్టు చాలా ఫాస్ట్గా వివరించాడు. కానీ బాస్, ఫస్ట్ పార్క్ మేనేజర్ సర్కిల్ కదా, పుదియా థీమ్స్ను ఇన్స్పెక్ట్ చేయాలి అంటూ తన చీరని పట్టుకుని గజ్జల చప్పుడు చేస్తూ భగత్ చుట్టూ తిరుగుతూ అడిగింది. భగత్ తనకు బదులివ్వకుండా ఫోన్లో ఏదో సీరియస్గా వెతకడం చూసి, బాస్ ఏం వెతుకుతున్నావు అని అడిగింది. నీకోసం నేను పర్సనల్గా చేసిన యూనిఫామ్ అని భగత్ చెప్పగానే గీతు ఆశ్చర్యంగా, యూనిఫామా, ఏం యూనిఫామ్ అని అడిగింది. భగత్ అతని బ్లాక్ ఫోన్లో మాడీస్ యూనిఫామ్ ఎక్కడుందో వెతుకుతుంటే అది ప్రాప్స్ రూమ్లోనే ఉంటుందని ఫోన్ స్క్రీన్ మీద ఒక పక్కన రాసింది. దాంతో ప్రాప్స్ రూమ్ మొత్తం వెతుకుతూ ఉండగా రూమ్లో చిట్ట చివరన ఒక కార్నర్లో భగత్కి వుడెన్ బాక్స్ కనిపించింది. ఒకప్పుడు ఈ బ్లాక్ ఫోన్ అతని చిన్నప్పుడు చేసిన డాల్ దొరికిన బాక్సులోనే మిషన్ రివార్డ్ దొరుకుతుందని భగత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. భగత్ ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి మెల్లగా ఓపెన్ చేసి చూశాడు. బాక్స్లో ఒక పెద్ద సుత్తి, రక్తం మరకలతో నిండిన ఒక ల్యాబ్ కోట్, దాంతోపాటు ఎల్లో కలర్లో ఒక మిస్సింగ్ నోటీస్ కనిపించాయి. భగత్ వెంటనే ఆ రక్తపు కోట్ను పైకి తీసి చూశాడు. ఆశ్చర్యంగా ఆ ల్యాబ్ కోట్ నార్మల్ కోట్లాగే కనిపిస్తున్నా చాలా బరువుగా ఉంది. ఆ కోట్కి ఐరన్ చైన్స్ కుట్టడం వల్ల మరింత బరువుగా ఉంది. ఆ చైన్స్ మీద మనుషుల ముఖాలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో చెక్కినట్టు డిజైన్ చేయబడింది. బాస్, ఈ యూనిఫామ్ నీదా చేతే, కంపల్సరీగా వేసుకోవాలా అని అయిష్టంగా ముఖం పెట్టి వెనక్కి అడుగులు వేసింది.
ఆ యూనిఫామ్ నుండి వస్తున్న రక్తపు వాసన, కోట్కి కుట్టిన చైన్స్, వాటి మీద కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూడటానికి చాలా వింతగా భయంకరంగా ఉన్నాయి. గీతు, నువ్వు ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఏం చెప్పావో గుర్తుందా? నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అందుకే పార్ట్ టైం జాబ్గా ఈ చోటుకొచ్చావని చెప్పావు. ఒక మంచి యాక్టర్ ఎటువంటి రోల్ అయినా కాన్ఫిడెంట్గా చేయాలి, అది కష్టమైనా ఇష్టం లేకపోయినా. అప్పుడే కదా యాక్టింగ్ స్కిల్స్ అనేవి బయటకొస్తాయి అని భగత్ ఆ యూనిఫామ్ని ఓపెన్ చేశాడు. అదే సమయంలో ఆ యూనిఫామ్ మడతలో నుండి ఒక హ్యూమన్ స్కిన్ మాస్క్ కింద పడింది. యూనిఫామ్తో పాటు ఇటువంటి ఒక మాస్క్ ఉంటుందని భగత్కి కూడా తెలీదు. భగత్ కిందకొంగి దాన్ని పైకి తీశాడు. ఆ మాస్క్ ఫేస్ స్కిన్నులోని వేరువేరు పార్ట్స్ను దగ్గరగా కుట్టి ఒక మాస్క్లాగా తయారు చేసింది. ఈ అవుట్ఫిట్కి ఇదే హైలైట్. బాస్, ఇది కూడా వేసుకోవాలని మాత్రం చెప్పొద్దు అని అడిగింది గీతు. తనకు ఈ అవుట్ఫిట్ ధరించాలని అస్సలే లేదు. జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడు ప్లీజ్. జస్ట్ ఈ మాస్క్, ఈ అవుట్ఫిట్కి ఈ థీమ్ ఎలా ఉంటుందో చూడాలనుంది. కావాలంటే నెక్స్ట్ టైం నేనే గోస్ట్లాగా యాక్ట్ చేస్తా, ఓకే? జస్ట్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని భగత్ గీతుని రిక్వెస్ట్ చేశాడు. చివరికి గీతు ఒప్పుకుంది. భగత్ చేతిలో ఉన్న మాస్క్ను, యూనిఫామ్ను పట్టుకొనెళ్ళి కొద్దిసేపటికి డ్రెస్ చేంజ్ చేసుకుని తిరిగొచ్చింది. ఏదో ఆలోచనలో ఉన్న భగత్ దగ్గరకొచ్చి, బాస్, దీన్ని యూనిఫామ్ అంటారా? ఆనెస్ట్లీ ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ యువర్ టేస్ట్ అని గీతు విసుగ్గా అంది. గీతు వాయిస్ సడన్గా వినగానే భగత్ ఆమె వైపుకు చూసి ఒక్క క్షణం హార్ట్అటాక్ వచ్చినట్టు భయపడ్డాడు. ఆ చైన్స్, రక్తపు మరకలతో నిండిన యూనిఫామ్, ముఖానికి స్కిన్ మాస్క్ పెట్టుకోగానే గీతు పర్సనాలిటీలో చాలా చేంజ్ కనిపించింది. క్రూరత్వం, పిచ్చితనం తనలో కనిపిస్తున్నాయి. డేవిడ్ స్టోరీని బ్లాక్ ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే గీతు పర్సనాలిటీ కనిపిస్తోంది. గీతుని భగత్ అద్దం ఉన్న వైపుకి కూడా వెళ్లొద్దని సజెస్ట్ చేశాడు. దానికి కారణం, గీతు తనని తాను అద్దంలో చూసుకున్నా భయపడిపోతుంది. అతనికి గీతు లుక్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. భగత్ ఆ బాక్స్లో యూనిఫామ్తో పాటు ఉన్న హ్యామర్ని కూడా గీతుకు అందించాడు. ఆ హ్యామర్ చూడ్డానికి చాలా పొడవుగా, హ్యూమన్ స్పైన్లాగా కనిపిస్తుంది. హ్యామర్ చివర రెండు షార్ప్గా ఉన్న సూదులు అటాచ్ అయి ఉన్నాయి. ఇది జస్ట్ ప్లాస్టిక్ హ్యామర్ కాబట్టి వెయిట్ ఉండదు. కానీ దీన్ని చేతిలో పట్టుకోవడం నీకు కష్టంగా అనిపిస్తే దాన్ని నీ డ్రెస్కున్న చైన్స్కి తగిలించుకో అని సలహా ఇచ్చాడు. గీతు ఆల్రెడీ భగత్ వియర్డ్ ఐడియాస్కి సరెండర్ అయిపోయింది. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా తలాడించింది. ఫోన్ని దగ్గర పెట్టుకో, ఇయర్ ఫోన్స్ వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేయి, ఓకే? ఇక మనం వెళ్దాం అని భగత్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మనమా బాస్, నువ్వు కూడా వస్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది గీతు. తను ఎంత క్యూట్గా మాట్లాడుతున్నా ఆ మాస్క్ నుండి బయటికి వినిపిస్తున్న వాయిస్ మాత్రం చాలా భయంకరంగా, అనీజీగా ఉంది. అఫ్కోర్స్ నేను కూడా వస్తున్నాను, విజిటర్స్ మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు, పద మంచి మాస్ ఎంట్రీ ఇద్దాం అని గీతుని ముందుగా మిడ్ నైట్ మర్డర్ థీమ్ లోపలికి పంపించి తను కంట్రోల్ రూమ్లోకి వెళ్లాడు. సర్విలెన్స్ ఫుటేజ్లో ఆ ఏడుగురు నీడలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి చూస్తుంటే వాళ్లు ఇప్పటికే చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారని ఈజీగా తెలుస్తోంది. ఇంతసేపు అవుతున్నా వాళ్ళు ఇంకా ఎంట్రన్స్ దగ్గర తిరుగుతున్నారా? వాళ్ళని కొంచెం పుష్ చేస్తేనే బెటర్ అనుకుంటూ బ్లాక్ ఫ్రైడే మ్యూజిక్ ఆన్ చేసి గీతు దగ్గరికి వెళ్లాడు. హే గీతు, ఈ థీమ్ కొంచెం పెద్దది. థర్డ్ ఫ్లోర్ మాత్రమే కాకుండా ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ థీమ్ పార్ట్సున్నాయి. థీమ్కి రెండు చివర్లో స్టేర్ కేసెస్ ఉంటాయి కాబట్టి నువ్వు అటూ ఇటూ పరిగెడుతూ దారి తప్పిపోవద్దు అని చెప్పాడు. కొద్దిసేపు గీతుతో వాళ్ల ప్లాన్ గురించి డిస్కస్ చేశాక భగత్ అతని ఫేస్కి కొంచెం మార్టిషియన్ మేకప్ వేసుకుని మిడ్ నైట్ మర్డర్ థీమ్లోకి విజిటర్స్ డోర్ నుండి లోపలికి ఎంటర్ అయ్యాడు. అతని బ్లాక్ ఫోన్ సహాయంతో థీమ్లో ఉన్న ప్రాప్స్, ట్రాప్స్ అన్నింటినీ ఈజీగా కంట్రోల్ చేయగలడు. ఆ చీకటి కారిడార్లో నడుస్తూ, గీతు, నాకు తెలిసి వాళ్ళు 207 రూమ్ ముందున్నట్టున్నారు, నువ్వక్కడికి వెళ్ళు అని బ్లూటూత్ సహాయంతో ఆర్డర్ చేసి అతను స్టేర్కేజ్ వైపుకి వెళ్లాడు. ఆ 4 & 6 స్టూడెంట్స్కి ఇంకా పెద్ద డేంజర్ ముంచుకొస్తుందని తెలీదు. వాళ్ళక్కడున్న ర్యాండమ్ ప్రాప్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎస్కేప్ అయ్యేందుకు ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తున్నారు. చీకటి వేడి తప్ప ఇక్కడేం భయం కలిగించడం లేదు. అసలు ఈ హాంటెడ్ హౌస్ వేస్ట్, భయం కాదు కదా, బోర్ కొడుతుంది. మామా, మనం ఇలా అందరం వెళ్ళడం కన్నా ఇద్దరిద్దరం స్ప్లిట్ అయ్యి తొందరగా ఎగ్జిట్ వెతికి వెళ్ళిపోదాం.
దీనికన్నా ల్యాబ్కి వెళ్లి మన ప్రొఫెసర్ని చూసినా కొంచెం ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. వెటకారంగా మాట్లాడాడు మంకీ అనేవాడు. ఎంతో భయంకరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఫుల్ ప్రిపరేషన్తో వచ్చిన వాళ్లకి ఇది బోరింగ్గా అనిపించింది. అర్జున్ కూడా అలాగే ఫీల్ అయ్యాడు. వాళ్లు ఇమాజిన్ చేసుకున్నంత స్కేరీ ప్లేస్ కాదని ఒక ఫీలింగ్ కలగడంతో, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అసలేం లేదిక్కడ. సరే అయితే మంకీ, కిరణ్, మీరిద్దరూ మంజు జానుతో ఉండండి. మీరు నలుగురు లెఫ్ట్ సైడ్కి చూడండి, మేం ముగ్గురం రైట్ సైడ్కి వెళ్తాం అని బదులిచ్చాడు. మనమిది ముందే చేసుంటే టైం సేవ్ అయ్యేది. కనీసం నేను చూస్తున్న వెబ్ సిరీస్లో 2 ఎపిసోడ్లైనా చూసేదాన్ని. దేనికన్నా మన యూనివర్సిటీలోని మార్చురి బెస్టు అంటూ హెయిర్ను డై చేసుకుని స్టైల్గా కనిపిస్తున్న మంజు అంది. తనకు కొరియన్ డ్రామాలు చూడమంటే పిచ్చి. ఏదో సీరీస్ చూస్తూ బిజీగా ఉందని చెప్పినా వీళ్లే ఈ ప్లేస్ థ్రిల్లింగ్గా ఉంటుందని తననిక్కడికి తీసుకొనొచ్చారు. మీరెందుకిలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే అయిపోయిందనుకోవద్దు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, అదే ముందుంది ముసళ్ల పండగ. మనం సెపరేట్ అవడం కన్నా కలిసి ఉండడమే బెటర్ అని కార్తీక్ వాళ్లను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వాళ్లెవ్వరూ అతని మాటలు వినలేదు. నేను నిజమే చెప్తున్నాను, ఈ హాంటెడ్ హౌస్ బాస్ భగత్కి హ్యూమన్ లాజిక్తో ఆడుకోవడం బాగా తెలుసు. మీరు తన లైవ్ స్ట్రీమ్ చూడలేదనుకుంటా. నిన్న నైట్ మొత్తం నేను నా ఫ్రెండ్స్ తన లైవ్లోనే ఉన్నాం. అతను నిజంగా చాలా క్రేజీ. థ్రిల్ కోసం ప్రాణాలకి కూడా లెక్కచేడు. కిక్3 సినిమా గనక ఉంటే ఈ బాస్ని పెట్టచ్చు హీరోలాగా అని కన్విన్స్ చేసేందుకు ఇంకా ఇంకా చెప్పాడు. అయినా ఎవ్వరూ అతని మాటలు వినలేదు. ఎంతైనా చూస్తేనే గాని తెలీదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనిషి నమ్మడన్నది నిజమైన మాట అనుకుని కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. వాళ్లు ఇంకొంతసేపు కూడా అలాగే హాంటెడ్ హౌస్లో తిరుగుతూ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏది అంత భయంగా అనిపించలేదు. కార్తీక్, నువ్వంత పిరికివాడివైతే నా వెనక వచ్చి దాక్కోరా అని మంజు ఎగతాళి చేసింది. ఇదంతా కాదు, ముందిక్కడి నుంచి వెళ్దాం, నాకు బోర్ కొడుతుంది, అర్జున్ చెప్పిన గ్రూప్స్ని ఫాలో అవుదాం అంటూ మంజు జానులను పట్టుకుని మంకీ లెఫ్ట్ సైడ్కి బయలుదేరాడు. నేనేదో ఎక్స్పెక్ట్ చేసొచ్చాను బ్రో, ఇక్కడ ఇంత బోరింగ్గా ఉంటుందని అనుకోలే అని సంతోష్ టైర్డ్గా లేజీగా చెప్పాడు. ఇట్స్ ఓకే, వెళ్ళేప్పుడు సినిమాకి వెళ్దాం, క్రైమ్ థ్రిల్లర్కి అని నవ్వుకుంటూ చెప్పాడు అర్జున్. అలా వాళ్లందరూ ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. కేవలం కార్తీక్ మాత్రమే ఆ కారిడార్లో హై అలర్ట్తో స్ట్రాంగ్గా నెక్స్ట్ కాన్సిక్వెన్స్కి రెడీగా ఉన్నాడు. ఏదో జరగబోతోందని అతనికి తెలుసు. అలర్ట్ మైండ్తో 2 అడుగులు ముందుకు వేసి సడన్గా ఆగిపోయాడు. బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అయిన సాంగ్ని గమనించాడు. కానీ ఎందుకు ఆ సాంగ్ చాలా ఫెమిలియర్గా అనిపిస్తుందో కార్తీక్ అర్థం కావడం లేదు. ఆ సాంగ్ ఏంటా అని తెలుసుకునేందుకు దానిమీద ఫోకస్ చేసేలోపే ఆ సౌండ్ అతని చెవుల్లోకి చొచ్చుకుపోయి తెలియని అనీజీ ఫీలింగ్ని కలిగించింది. మళ్లీ ఫోకస్ చేయడానికి చూసినప్పుడు సౌండ్ సడన్గా ఆగిపోయింది. ఆ సౌండ్ కారిడార్ లోపల నుండి వస్తుందని కార్తీక్ గెస్ చేశాడు. వాళ్లనెవరో చేస్ చేస్తున్నారు అని ఫీల్ అవుతూ కార్తీక్ పరిగెత్తుకుంటూ తన సీనియర్స్ దగ్గరికి చేరిపోయాడు. మిడ్నైట్ మర్డర్ థీమ్కి బ్లాక్ ఫ్రైడే మంచి బిగినింగ్నిచ్చింది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అననుకుంటూ కార్తీక్ బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు. ఆ బ్లాక్ ఫ్రైడే మ్యూజిక్ విని వాళ్లంతా ఎలా ఫీల్ అవుతారు? హాంటెడ్ హౌస్ని లైట్గా తీసుకున్న వాళ్లకి ఎదురైన భయంకరమైన ఈవెంట్స్ ఏంటి? ఆ 7 భయంతో ఎలా పరిగెత్తారు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.